ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పారు మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఆ రోజు మందు తాగాలని అంటే ఐదు నక్షత్రాల హోటల్కే పోవాలన్నావు మద్యపానాన్ని మూడు అంచల్లో నిషేధం చేస్తానన్నావు రేపు ఎన్నికలకి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పావు మరి ఈ రోజు ఏం చేస్తా ఉన్నావు ఈవేళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛిగా మద్యం వ్యాపారం చేసేటువంటి విధంగా బార్లు తెరుస్తూ ఉన్నావు అంటే బడులు మూసేస్తూ ఉన్నావు బార్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరుస్తూ ఉన్నావు అంటే చదువు ముఖ్యమా మందు ముఖ్యమా ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంతకు మించి మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నటువంటి నువ్వు రెండు వేల ఇరవై ఐదు వరకు బార్లకు అనుమతి ఇచ్చినటువంటి నువ్వు నీ విశ్వసనీయత ఏవైంది నీ మాట తప్పడం ఏవైంది అంటే గడ్డి ఎవరికి పెట్టాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నిన్న ఏదైతే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలని ఉద్ధరించాను అని చెప్తూ ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఈ వేళ నీ మూడు సంవత్సరాలు మూడు నెలల పాలనలో తిరగబడేదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇవాళ రోడ్డు ఎక్కుతున్నాయి నీ పాలనకు వ్యతిరేకంగా అసహనంతో వ్యతిరేకతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అందేటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ అందేటువంటి పథకాలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందుతున్నాయే తప్ప ఆ కులాలకి ప్రత్యేకించి అదనంగా సదుపాయాలు పథకాలు ఇచ్చేటువంటి కార్పొరేషన్ ని ఎందుకు నువ్వు నిర్వీర్యం చేశావు ఇవాళ ఒక ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఒక కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ల పేరు మీద ఒక్క పథకమైన అదనంగా ఈవేళ కులాలకు అందుతూ ఉన్నాయా విదేశీ విద్యని ఆ కులాలకి దూరం చేశావు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవేళ ఆ కులాలకి అందకుండా చేస్తూ ఉన్నావు ఏదైతే ఫీజు లో కోతలు పెట్టి ఈవేళ ఆ బడుగు బలహీన వర్గాల పిల్లల హృదయాల్లో కోతలు పెడుతూ ఉన్నావు ఎస్సీ సప్లై అయితే మొత్తం అటకెక్కించేశావు నువ్వా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల గురించి నువ్వా మాట్లాడేదని చెప్పి ఈవేళ ఆ వర్గాల ప్రజలే నిన్ను ఈసడించుకున్నటువంటి పరిస్థితి నీ మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఈవేళ క్లియర్గా ఈవేళ ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి నిన్న మాట్లాడుతూ వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం వైద్యంకి ఖర్చు పెట్టుకుని ఆ ఖర్చు కోసం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితిని నేను పరిష్కరించానని జగన్మోహన్ రెడ్డి మరి ఆ వేదిక సాక్షిగా ఆయన అబద్ధం చెప్తూ ఉన్నాడంటే ఎస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని కొనసాగించి దాని ఇంకా మెరుగైనటువంటి విధంగా ఎందుకంటే ఆ రోజు ఐదు వందల వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవగా పన్నెండు వందల ఎనభై అదనంగా ఆ రోజు మరి ఆ చికిత్సలను అందులో చేర్చి మెరుగైనటువంటి వైద్యం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించి ఆ రోజు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోకుండా బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకున్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సిఎంఆర్ఎఫ్ పెద్ద ఎత్తున ఆ రోజు చెక్కులు కోట్ల రూపాయలు ఆ రోజు చెక్కులు అందిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశారు ఎవరైనా ఆరోగ్యశ్రీలో చేయించుకోలేక ఆ వ్యాధికి సంబంధించి బయట ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే నువ్వు ఒక జీవో విడుదల చేశావు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి వ్యాధులకి ఎక్కడ చికిత్స చేయించుకున్నా వాళ్ళకి బిల్లులు ఇవ్వద్దు అని సిఎంఆర్ఎఫ్ని తొక్కేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రిని తెలియజేస్తూ ఉన్నా